నీ క్లిష్ట పరిస్థితిలో నువ్వు ఎలా స్పందిస్తావు నీ క్లిష్ట పరిస్థితిలో నువ్వు ఎలా స్పందిస్తావు నాతో పాటు చెప్పండి నా క్లిష్ట పరిస్థితిలో ఎలా స్పందిస్తా ఈ రోజున మనం అందరూ మన జీవితంలో ఎల్కేజీ పిల్లవాడు తన క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తాడు అతనికి కూడా క్లిష్ట పరిస్థితులు ఉంటుంది ఆదివారం రాగానే బబ్బి డాడీ రేపు స్కూల్ స్కూల్ ఉందా ఉంది అనగానే ప్రిపేర్ అవుతాడు రేపు లేట్ గా అతనికి అది ఏంటిది క్లిష్ట పరిస్థితి ఆ బండ్రిని చూడాలి ఆ బక్కసారి చూడాలి తనతో టాట ఏ ఈ బాధ పడలేదు ఆ బాబుకి ఆ క్లిష్ట పరిస్థితి ఐదో తరగతి వాడికి ఆ టైప్ క్లిష్ట పరిస్థితి టెన్త్ క్లాస్ వాడికి ఆ టైప్ క్లిష్ట పరిస్థితి డిగ్రీ వాడికి డిగ్రీ టైప్ క్లిష్ట పరిస్థితి ఎవరికి క్లిష్ట పరిస్థితి ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో ఇటువంటి సంక్షోభములో క్రైసిస్లో నువ్వు ఎలా స్పందిస్తావు నువ్వు ఒక యూనివర్సిటీకి వెళ్ళావు చదువుకోవడానికి బాగా చదువుకుందామని వెళ్ళావు కానీ జరిగింది ఏంటంటే అక్కడున్న నీ మెంటర్ సరైన వాడు కాదు నీకు అక్కడున్న ప్రొఫెసర్ సరైన వ్యక్తి కాదు ఆ థీసీస్ వర్క్ ఎక్కువైపోతుంది ప్రొఫెసర్ ఇచ్చే వర్క్ ఎక్కువైపోతుంది ఇక అటువంటి క్లిష్ట పరిస్థితిలో నువ్వు ఎలా స్పందిస్తావు ఇక నేను చదువుకోను నా వల్ల కాదు అంటావా లేకపోతే వేరే యూనివర్సిటీకి వెళ్ళిపోతానంటావా ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందిస్తావు ఆర్థిక ఇబ్బంది గుండా నువ్వు వెళ్తున్నావు అటువైపు నుండి డబ్బులు వస్తాయి అనుకున్నావు ఇటువైపు నుండి ధనం వస్తుంది అనుకున్నావు అటువైపు నుండి ధనం వస్తుంది అనుకున్నావు కానీ అన్నీ ముయ్యబడినాయి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందిస్తావు ఇక చచ్చిపోదాం అనుకుంటావా విజయవాడ పట్టణం విడిచి వెళ్ళిపోదాం అనుకుంటావా లేకపోతే ఇక్కడ నాకు ఇక నాకేమీ కాదనుకుంటావా క్లిష్ట పరిస్థితులను ఎలా స్పందిస్తావు భార్య భర్తలుగా ముందుకు సాగుతున్నారు ఒక పన్నెండు సంవత్సరాలు అయినాయి పది సంవత్సరాలైంది ఆరు సంవత్సరాలు అయినాయి కానీ ఇద్దరి మధ్యలో సరి అయిన సత్సంబంధం లేదు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు నువ్వు ఎలా స్పందిస్తావు అహాజు రాజుగూడ రాజు రాజుగూడ ఇటువంటి క్లిష్ట పరిస్థితి గుండా వెళ్తున్నాడు అహాజు రాజు ఎవరు అహాజు రాజు యొక్క నాన్నగారి పేరు యోథామ్ యోథాం వాళ్ళ నాన్నగారి పేరు ఊజ్జయ ఊజ్జయ ఎవరు దాదాపు యూధాబ్ ప్రాంతాన్ని యాభై రెండు సంవత్సరాలు విజయవంతంగా పరిపాలించాడు ఎదురు లేకుండా పరిపాలించాడు కానీ గర్విష్ఠి అయి పోయి రాజుగారి పని రాజుగారే చేయాలి రాజుగారి పని రాజుగారే చేయాలి తప్ప పాస్టర్ గారి పని ఎవరు చేయకూడదు రాజుగారు చేయకూడదు యాజకుని పని రాజుగారు చేయకూడదు నేను అధికారం ఉంది పాస్టర్ గారికి కూడా నేను డబ్బులు ఇస్తున్నాను నేను అన్ని నేను చేస్తున్నాను నేను దేశం భోగాలు ఎత్తున్నాను నేను ఆయన కూడా నా మాట చెప్పాలి నా మాట వినాలని చెప్పి యాజకుని యొక్క పని ఈ రాజుగారు చేసారు వెంటనే దేవుని యొక్క ఆయన మీద పడి కుష్టి రోగిగా మారిపోయాడు చివరాకరికి ఊరి వెలుపల కుష్ఠిరోగముతో ఇంచి ఇంచు చనిపోయాడు అటువంటి యొక్క గొప్ప రాజు గొప్ప భక్తుడు చిన్న మై నెగిటివ్లో అది పక్కన పెడతాం అటువంటి గొప్ప రాజు యొక్క మనవడు ఎవరు ఎవరండి ఆహాజ్ ఇటువంటి ఆహాజ్ ఇటువంటి రాజు ఆహాజ్ ఈ ఆహాజ్ రాజుగా ముందు ఊజయ్య చనిపోగానే ఎస్షయ్య అన్న యవనస్తుడు ఒక మందిరానికి వెళ్ళాడు ఆ మందిరానికి అయ్యా మా రాజు చనిపోయాడయ్యా యాభై రెండు సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించాడయ్యా అక్కడ చూడండి ఆయన వాటర్ సిస్టమ్ పైప్ సిస్టమ్ అని చాలా అద్భుతంగా మాకు నీళ్ళు కొదులేదయ్యా ఆహారానికి కొదులేదయ్యా శత్రువుల మీద విజయమయ్యా ఇప్పుడు మా రాజు చనిపోయాడయ్యా తర్వాత రాజు ఎవరు అని ప్రార్థన చేయగా దర్శనములో రాజులకు రాజు ప్రభుల ప్రభువు సింహాసన మీద ఆసీనుడై ఉండటం చూశాడు ఎవరు ఎస్ చక్రవర్తిగా చూశాడు చూసి దేవుడు చెప్పాడు ఏమని చెప్పాడంటే ఈ రాజు ఎప్పుడు ఉంటాడని ప్రపంచానికి నువ్వు తెలియపరచాలి ఎవరు నా కోసం ఉంటారు నేను ఉంటానాయ అన్నాడు అటువంటి ఎస్ అక్కడ అక్కడ యోధా ప్రాంతానికి రాజుగా ఉన్నాడు యూధా ప్రాంతానికి రాజుగా ఉండగా ఆ హాజుకి తెలిసింది ఎవరు యుద్ధానికి వస్తున్నారు సిరియా దేశం వాళ్ళు వస్తున్నారు ఇస్రాయేల్ దేశం వాళ్ళు వస్తున్నారు ఇక్కడ జాగ్రత్తగా ఒక చిన్న పాయింట్ మీరు గమనించాలి ఇస్రాయేల్ ఏంటి యోధ ఏంటి ఇవన్నీ ఒకటే కదా ఇప్పుడు సిరియా దేశం వాళ్ళు ఇస్రాయేల్ దేశం వాళ్ళు యోధా ప్రాంతానికి యుద్ధానికి రావడం ఏంటి ఇక్కడ ఒక గమనించాలి దావీదు రాజు తర్వాత సలోమోన్ సలోమోన్ తర్వాత వాళ్ళ పిల్లలు రాజ్యానికి వచ్చారు వాళ్ళ పిల్లలు రాజ్యానికి రాగానే ఇస్రాయేల్ దేశం రెండుగా విభగింపబడింది ఒకటి ఉత్తర రాజ్యంగా రెండు దక్షిణ రాజ్యంగా ఉత్తర రాజ్యములో పది గోత్రాలుని ఏమంటారు ఉత్తర రాజ్యాన్ని అంటే ఇస్రాయల్ దేశం అంటారు రెండు గోత్రాలని ఏమంటారు రాజ్యం అంటారు ఈ యూధా రాజ్యానికి రాజే ఎవరు ఈ యూధా ప్రాంతానికి క్యాపిటల్ ఏంటిది ఎర్సలేం అందువలన ఈ సిరియా వాళ్ళును ఇస్రాయేల్ వారును ఇద్దరు కలిసి యుద్ధానికి వస్తున్నారు ఎవరి మీద ఎవరి మీద యూదార రాజైన ఆ హాజు మీదకి యుద్ధానికి వస్తున్నారు వెంటనే బైబుల్ చెప్తుంది ఈ సిరియా దేశం ఆయన ఎవరితో కలిశాడు ఇస్రాయేల్తో కలిశాడు ఒక్కడే వస్తే భయపడేవాడు కాదు ఎవరితో వస్తున్నాడు సిరి సిరియా ఆయన ఎవరితో వస్తున్నాడు ఇస్రాయేలీలతో వస్తున్నాడు అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే యూదా వాళ్ళును ఇస్రాయేల్ వాళ్ళను వేరే వేరేనా వీళ్ళందరూ ఒకటేనా ఒకటే వీళ్ళందరూ అన్న తమ్ముళ్ళ పిల్లలు ఈయన బాధ ఏంటంటే బయటోడు నా మీదకి వస్తే పర్వాలా సొంతడు నా మీదకి వస్తున్నాడు ఈరోజు ఒక మాట మీరు గమనించండి నీ బయటోళ్ళు నీ మీదకొస్తే నువ్వు భయపడక్కర్లా నీ వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు నీ మీదకొస్తే వస్తే పర్వాలా కానీ నీ సొంత వారే నీకు వ్యతిరేకంగా మారినప్పుడు నీకు భయం వణుకు ఈ ఈరోజు ఇక్కడ కూర్చున్న కొంతమంది నీ వ్యాపారానికి వ్యతిరేకంగా బయటోళ్ళు కాదు పరాయి ఊరు వాళ్ళు కాదు పరాయి దేశం వాళ్ళు కాదు నీ సొంత వాళ్ళే నీ వ్యాపారానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు నీ పిల్లలకు వ్యతిరేకంగా నీ సొంత వాళ్ళే లెగుస్తున్నారు నీ కుటుంబానికి వ్యతిరేకంగా సొంత వాళ్ళే లెగుస్తున్నారు సర్వశక్తి కలిగిన దేవుడు అన్నాడు ఇప్పుడు కూడా నువ్వు భయపడక్కర్లా బయట ఉన్న వాళ్ళు నీ మీదకి వచ్చినా నువ్వు భయపడక్కర్లా నీ సొంత వారు లెగిసినా భయపడక్కర్లా ఏ శత్రువుని ఎలా డీల్ చేయాలో నా దేవునికి తెలుసు ఏ శత్రువుని ఎలా నేలబట్టం చేయాలో దేవునికి తెలుసు ఈ ఉదయం వేళ చప్పట్లో నీ ఇంటిని పాడు చేయాలని నీ కుటుంబాన్ని పాడు చేయాలని నీ ఇంటిలో నుండి లెగుస్తున్న ప్రతి అంధకార శక్తులను ఈ రోజే నేలమట్టం చేస్తున్నాడు పరీక్షలకు వ్యతిరేకంగా నిలబడుతున్న శక్తులను ఈ పొగటి వేళ నేలమట్టం చేస్తున్నాడు బయట ఉన్న శక్తులను లోనున్న శక్తులను ఈ పొగటి వేళ నేలమట్టం చేస్తున్నాడు ఆయన